ఎనీబడి రమేష్ గారు తమరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు సార్ నమస్తే నమస్కారం కరోనా పరీక్షలే దీనికి కట్టడి చేయడానికి సరైన మార్గం అని మీరు మొదటి నుండి చెప్తా ఉన్నారు సార్ సో పరీక్షల విషయంలో రోజుకు 30,000 టెస్టులు జరిగే స్థాయికి రాష్ట్రం వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది దీన్ని ఎలా చూస్తారు వాళ్ళని గవర్నమెంట్ పనితీరు అప్రిషియేట్ చేసే విధంగా ఉందని అనుకోవచ్చా నేను ఫస్ట్ నుంచి చెప్పాను కరోనా విషయంలో ఎక్కడికక్కడ టెస్టులు చేయాలి ప్రజల్లో అవేర్నెస్ బిల్డప్ చేయాలి ఏది రాకమునిపే నేను ఫస్ట్ చెప్పేది నేనే చెప్పాను ఈ దేశంలో ఆ రోజు టెస్టులు రెండోది ఎవరైతే బయట నుంచి వస్తారో ఎన్ఆర్ఎస్ కానీ ఇంకొకరు కానీ తర్వాత మైగ్రేషన్ లేబర్ కానీ వాళ్ళందరినీ ఆన్రేగా తీసుకొచ్చి వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ అని ఇచ్చి క్వారంటైన్లో పెట్టండి 14 డేస్ తర్వాతనే ఇంట్లో పంపించాలని చెప్పాం మీరు ఎక్కడ హ్యాండిల్ చేశారు ఇవన్నీ బిగినింగ్లో కిట్స్లో కూడా టెస్టింగ్ కిట్స్లో అవి పని చేయనటన్నీ తీసుకున్నారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మన టీబీ దీనికి వచ్చినటువంటి దాంట్లో మీరు చేస్తున్నారు అది అయిన తర్వాత ఎక్కడ సిన్సియర్గా పనిచేస్తున్నారు మీరు పనిచేసి ఫలితాలు ఎక్కడ రాబడుతున్నారు అది చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు కొంత ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చారు 5% జిఎస్టిపి పైన అప్పు కూడా తీసుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు మీరు ఆ బెనిఫిట్ని పేదవాళ్ళ కోసం ఎక్కడన్నా చేశారా మీరు ఎక్కడా చేయలేదు ఆ విషయమే నేను చెప్తాను ఒక టెస్టులు చేస్తేనే సరిపోదు టెస్టులు చేయడమే కాకుండా దాని యొక్క ఫలితాలను పెట్టుకుని ఆ టెస్ట్ల యొక్క రిజల్ట్స్ పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీ వాళ్ళే సూపర్ స్ప్రెడర్స్ మారిగా తయారయ్యారు అపోజిషన్ పార్టీస్ దీన్ని స్ప్రెడ్ కాకుండా ఏ విధంగా కాపాడాలో కాపాడుతా ఉంటే నేను అడుగుతున్నా ఇప్పుడు అరెస్ట్లు ఏంటి పైశాచికి ఆనందం కాకపోతే వీళ్ళని హాస్పిటల్ తీసుకుని అక్కడ కరోనా పేషెంట్లు ఉంటే అక్కడ వెళ్ళడం ఏంటి ఇది మీకు ఏ విధంగా సహకరిస్తుంది డెస్టినీ భవిష్యత్తు అంటే మీ ఇష్ట ప్రకారం అరాజకాలు చేస్తే ప్రజలు కూడా భరించాలి ఇలాంటి సమయంలో ఒక ఉందాగా ప్రవర్తించడం కడాన హైకోర్టు లాంటి హైకోర్టు ఆల్ ఆఫేషన్ అక్కడ రిజిస్టార్ చనిపోతే ముందు టెస్ట్ చేశారు నెగిటివ్ చనిపోయినాక టెస్ట్ చేశారు పాజిటివ్ ఇప్పుడు వాళ్ళకే అర్థం కాకుండా మొత్తం ఈరోజు హైకోర్టు 3 నెలల నుంచి ఇచ్చేసి ఇప్పుడు కూడా ఒక 3 బెంచ్లే పెట్టే పరిస్థితికి వచ్చారు అది కూడా ఆన్లైన్ కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరికి ప్రాణం అంటే భయం విలువైన ప్రాణం ప్రజల ప్రాణాలతో ప్రతిపక్ష ప్రాణాలతో ఆడుకునే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ విషయం పెట్టుకోవాలి ఏ 4 రోజులు ఆగలేవా ఎందుకీ అరెస్టులు ఎవరు చెప్పాడు నేను అరెస్ట్ చేయమని ఇదేనా నీ అరాచకం అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తే ప్రత్యర్థుల పైన కక్ష తీర్చుకుంటే నీకు కలిసి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ కానీ శారీరకంగా ఇబ్బంది పడుతున్నాం మానసికంగా ఆందోళన పడుతున్నాం ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు కడాన నరేగాలో పనిచేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఎవరన్నా డబ్బులు ఇస్తే వాడికే బిల్లు ఇవ్వడం ఏ విధంగా చూడాలి తర్వాత పనిచేసిన నువ్వు డబ్బులు ఇస్తావు నరేగాలో చాలా స్పష్టంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సి ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఇతను చేసే పనులని చూస్తా ఉంటే రేపు అనే మాట లేదనే విధంగా ప్రవర్తిస్తున్నాను నేను ఏమన్నా చేస్తాను కానీ ఎప్పుడు సమాజం సహకరించదు ఆ విషయం ఇతను గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నేను ఒకటే అడుగుతాను మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసుకున్నారని అడుగుతున్నాను ఇప్పుడు ఒకప్పుడు సౌత్ ఇండియాలో తక్కువ ఉన్నాయి కేసులు తమిళనాడు కేరళ అయితే దీని నుంచి బాగా హ్యాండిల్ చేశారు ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు అవుట్ బ్రేక్ వచ్చే సిచ్యువేషన్కి వచ్చే పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద సిటీస్ లేవు కాబట్టి ఆ మాత్రం బతికారు కానీ బెంగళూరు హైదరాబాద్
చెన్నై మరి కొడితే ఇంకా భయంకరంగా ఉండేది. కృష్ణ కర్నూలు ఏమైనాయి, ఎంతమంది చనిపోతున్నారు, దీన్ని ఎక్కడ నియంత్రణ చేస్తున్నారు మీరు? ఆ విషయం చాలా స్పష్టంగా ఇతో పలుకుతున్నా. మీరు చేయాల్సిన పనులు వేరే, మీరు చేసే పనులు వేరే, ఈ కష్ట సమయంలో మీకుండవలసిన ప్రాధాన్యతలు వేరే, కానీ మీకుండే ప్రాధాన్యతలు వేరే. రాకేష్ గారు తమరు మాట్లాడగలరు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకోండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ స్కూల్ బస్సులు, అంబులెన్స్లు ఇలా ముఖ్యమైన వాటికి జాతీయ స్థాయిలో ఒక కలర్ కోడింగ్ ఉంది, కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పంచాయతీ భవనాల చూసాం, ఇప్పుడు నిన్న 104 కూడా కొంత వైసీపీ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా అంబులెన్స్ అని కూడా తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే వీళ్ళ కలర్ పిచ్చి పట్టుకుంది. నేను ఆ మాట అన్నాను, మీ ముఖాలుగా కలర్ వేసుకుని తిరిగితే ప్రజలు జాగ్రత్తగా ఉంటారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏదన్నాను. అంబులెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతి ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది దానికి. అది చూడంగానే ఇది అంబులెన్స్, ఈ అంబులెన్స్ వస్తూ ఉంటే మనం అందరం కూడా దారి వదిలిపెట్టాలి. అది మినిమం సాంప్రదాయం, అది కోడ్ ఆఫ్ కాండక్ట్. దేనికైనా మనం దారి ఇవ్వం, కానీ పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నా, ఇంకోటి జరుగుతున్నా, అజిటేషన్ జరుగుతున్నా, అంబులెన్స్ వస్తే పక్కన వెళ్ళిపోతాం. అలాంటి దాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం. ఇప్పుడు రోడ్స్ కొన్ని ఉంటాయి, రోడ్స్ కూడా కామన్ కోడ్స్ ప్రపంచం మొత్తం ఉంటాయి. ఎందుకు? డ్రైవర్స్కి అందరికీ ఒక అవగాహన ఉంటుంది, ఆ కోడ్స్ చూస్తే ఓకే ఈ విధంగా పోవాలని ఒక అవగాహన వస్తుంది. అలాంటి కామన్గా ఉండేటన్నీ కూడా మీరు సాంప్రదాయాలు పాటించకుండా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చింది. మనిషి ఆలోచించాల్సింది, కలర్లు పిచ్చి పెడితే ఆ కలర్లు పిచ్చే మిమ్మల్ని దహనం చేస్తుంది, అంతం చేస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజాహితం చేయండి, భవిష్యత్తు కోసం ఆలోచించండి, మీకు సహకరిస్తాను. నేను ఒక మాట చెప్పాను, 1800 వెహికల్స్ మేము ఇస్తే మేము ఆ రోజు ఎలాంటి పెద్ద పండుగలు చేయలేదు. నిన్నేమైనా వెహికల్స్ యాక్సిడెంట్లు, అంబులెన్స్ లేకుండా కొంతమంది ఇబ్బంది పడిపోవడం, అంబులెన్స్లు ఇవన్నీ లేకుండా ఒకప్పుడు చనిపోవడానికి, చనిపోయిన తర్వాత డెడ్ బాడీ చేసిపోవడానికి ఆ రోజు మేము ఒక వెహికల్ పెట్టి తీసుకెళ్ళాం. ఆ ఇల్లుంటే ఈరోజు ఏమయ్యేది? శుభ్రంగా చనిపోయిన వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఈరోజు ఎవరైతే కరోనా పేషెంట్లు చనిపోతే వాళ్ళని క్రొక్లైన్లో తీసుకునే పరిస్థితికి వచ్చారు, లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మనిషి ప్రాణానికి విలువ లేదని అడుగుతాను. మనిషికి ప్రాణానికే కాదు, మనిషి యొక్క జీవితానికి ఒక అర్థం లేదని అడుగుతాను. కరోనా వచ్చింది, చనిపోయారు, కానీ మానవత్వం, దాన్ని డీల్ చేయాల్సిన విధానం వేరే ఉంటుంది. అలాంటివన్నీ చేయడం చాలా దుర్మార్గం. ఈ కలర్ కోడ్లో ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడన్నా చూడండి, ప్రపంచం అంతా ఒక దారి, మన ముఖ్యమంత్రి ఇంకొక దారి, అన్నింటిలో రివర్స్. 1 ఇయర్ అయింది, 90% చేసేసారని చంకలు ఎగరేస్తారు. ఏంటి 90%? ఏం చేశారు? ఒక్క విషయం అడుగుతున్న, పేదవాళ్ళకి మీరు చెప్పింది 3000 ఇస్తాను వస్తానన్నారు, ఎంత ఇచ్చారు? 2250 అంటే ఇచ్చేసినట్టేనా? అంటే 250 రూపాయలు మీరు ఇచ్చారు. తెలుగుదేశం వస్తానే ఎన్నో కష్టాలు ఉంటే 200 రూపాయలు 1000 రూపాయలు చేసి 2000 రూపాయలు చేశారు, 10 times పెంచాం. మీరేం చేశారు? 250 పెంచి దానికి 100 సార్లు 1000 సార్లు చెప్తూ ఇంటింటికి ఎత్తిపిస్తున్నామని చెప్తున్నారు. ఇంటింటికి పోయి మీ యొక్క వీళ్ళు అక్కడ అరాచకాలు తీసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఇంకొక పక్క రైతులు అందరికి ఇచ్చేసామని ఎగరేసుకుంటున్నారు. రేపు ముఖ్యమంత్రి తండ్రి పేరుతో, ఆయన రాజశేఖర్ పేరుతో రైతు దినాన్ని జరుపుకుంటారు. ఏంటి మీరు చేసింది? 12500 రూపాయలు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 6000తో కలుపుకొని మీ లెక్కలు వేసుకొని 12500 రూపాయలు ఇచ్చామంటారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు చెప్పేది ఏంటి? ఆ రోజు ఈ విషయాలన్నీ మీరు చెప్పుంటే ప్రజలే చెప్పేవారు. మీరు అసలు సంపదే సృష్టించకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి?
ఆదాయం రాకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుందండి? భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు ఎట్లిస్తామని అడుగుతున్నాను. ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల కొంతవరకు పనులు అవుతాయి, ఆ తర్వాత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రవిచంద్ గారు తమరు మాట్లాడగలరు సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, చెప్పండి రవిచంద్ గారు. సార్, సార్ కరోనా విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో పోలిస్తే మేము చాలా గొప్పగా చేస్తున్నాం. ఇక్కడ టెస్టింగ్ల విషయంలో కూడా చూసుకోండి, ఎక్కడైనా సరే ఇండియాలో మొత్తంలో మేమే టాప్ అని చెప్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా కోవిడ్ సెంటర్లో కావచ్చు, ఏ రాష్ట్రంతో అయినా మేము అందరికన్నా చాలా గొప్పగా చేస్తున్నామని చెప్తున్నారండి. ప్రధానంగా ఈ అంశం మీదే మీరు స్పందించగలరు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు తీసి వాడ గ్రామీణ ప్రాంతాలు, మన గ్రామీణ ప్రాంతాలు ఒకసారి కంపేర్ చేయండి. కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా, దక్షిణ భారతదేశంలో ఏ జిల్లాలన్నీ ఇంత పెద్ద ఎత్తున వచ్చాయో ఆన్సర్ చేయండి. దీనికి సంకలగరేసుకోవడం కాదు, చెప్పింది కూడా వాస్తవాలు ఉండే విధంగా మాట్లాడాలి. కనీసం వేరే ప్రభుత్వాలు ఏమి ఇచ్చారు, మీరేమి ఇచ్చారు, యు ఆన్సర్ దట్. కేంద్రం 8 నెలలకు 5 కేజీలు బియ్యం ఇస్తే, 1 కేజీ పప్పు ఇస్తే మీరేమి ఇచ్చారు చెప్పండి, దీనికి సమాధానం. కేంద్రం వాళ్లే చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు, మేము 8,000 కోట్ల రూపాయలు లాక్డౌన్ పెట్టిన తర్వాత కరోనా ఇది ఉంది కాబట్టి మేము డబ్బులు ఇచ్చాం. 14th, 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఆ డబ్బులతో ఎక్కడ పెట్టారు? పెయింట్లు వేస్తారా? మీరు అధికార దుర్వినియోగం చేస్తారా? 1 ఇయర్ ఏం చేశారు మీరు ఈ వెహికల్స్ అన్ని, అంబులెన్స్ అన్ని ఏమైనాయి? ఎందుకు నిలిపేశారు? ఎందుకు ఆపరేట్ చేయలేదు? మళ్ళా ఈరోజు టెండర్లో గోల్మాలు చేసి వాళ్ళ టెండర్ ఉండగానే మీ మనిషికి ఇచ్చుకుంటారా? అంటే ఇంకా దీనికి అంతులేదా దీనికి? కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే తప్పుడు ప్రచారం, ఇప్పుడంతా నేషనల్ లెవెల్లో ఈ సమయంలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నా, ఏ ప్రభుత్వాన్ని ఇస్తా ఉందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయా? అంటే ఎవరి డబ్బులు ఇది? ప్రజల కష్టార్జితం కాదా? మీ సొంతమా? మీరు వ్యాపారాలు చేసే డబ్బులు సంపాదించారా? ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.